ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలు కావటమా? అంత చదువులు చదువుకుని రాజకీయ నాయకులు ఎలా చెబితే అలా చట్టాలను నడిపించటమా? ఇదేనా చట్టాలు, ఇదేనా న్యాయ వ్యవస్థ, ఇదేనా మన రాజ్యాంగం మనకి చెప్పినది? రాజకీయ నాయకులు పిల్లలేమో విదేశాల్లో చదువుకోవచ్చు, కానీ వాళ్ళు ప్రభుత్వ పదవులు కావాలి, ప్రభుత్వ రాజ్యాంగాన్ని నడిపించాలి. ఇంకా కొద్దిగా డబ్బున్నోళ్ళ పిల్లలు మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు, కానీ వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి. ఏమీ డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, కానీ కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి లక్షల లక్షలు డొనేషన్లు కట్టే వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి. ఎంబీబీఎస్ ప్రవేశాలకు గాను, ఐఐటి ప్రవేశాలకు గాను ముఖ్యంగా లక్షల లక్షలు డొనేషన్లు కట్టి చదువుతున్న వారికి ఈరోజు రిజర్వేషన్లు అందుతున్నాయి. రిజర్వేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం పేదవాడిక, ధనికుడిక. అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు అంత చదువులు చదివి రాజకీయ నాయకులు చేతుల్లో కీలుబొమ్మలు కావటం దేనికి? ఇదేనా మన వ్యవస్థ? ఇదేనా మన చట్టాలు? ఇదేనా మన రాజ్యాంగం? అసలు పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది మన దేశంలో?